బాలరాజు లాంటిది ఏమీ లేకుండా స్నేహితులతో తిరుగుతూ ఉంటాడు బాలరాజు మహాలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అమ్మాయి కోసం తాను మారాలి అని నిర్ణయించుకుంటాడు తాను మారాలి అని ఊరంతా తెలియాలి అనుకుని సర్పంచ్ ఎలక్షన్లో గెలవాలి అనుకుంటాడు అందుకే ఇంద్రావతి పటేల్కి పోటీగా ఎన్నికల్లో నిలుస్తాడు ఆ తర్వాత ఏం జరిగింది బాలరాజు ఎన్నికల్లో గెలిచాడా సర్పంచ్ అయ్యాడా మహాలక్ష్మి బాలరాజుని ప్రేమించిందా ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే